రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహంలా దాపురించింది. ప్రాంతీయ పార్టీలైన జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రాహుకేతువులుగా తయారయ్యాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రాష్ట్రంలో 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఆ 6 సూత్రాలు: 1, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అమలు పరుస్తుంది. 2, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం నుండి బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు తెప్పించి ఈ 2 ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది. 3, కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేయడం, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ ఏర్పాటు చేయడం, విశాఖ విజయవాడలో మెట్రో రైలు ఏర్పాటు చేయడం, ఈ విధంగా విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుంది. 4, వ్యవసాయ రుణాలను 3 లక్షల రూపాయల వరకు మాఫిచ్చేస్తుంది. 5, వంట గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే సరఫరా చేయడం జరుగుతుంది. 6, ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఆలోచించవలసిందిగా విఘ్నుడైన రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.